రాజం నియోజకవర్గంలో దొంగతనాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐ నవీన్ కుమార్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని, తాము నివసిస్తున్న ప్రాంతాలలో నూతన వ్యక్తులు సంచరించిన సమాచారం ఇవ్వాలని, ఇళ్లలో నగదు గాని బంగారం గాని నిల్వ ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరచడం మంచిదని సూచించారు. మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్యన దొంగతనాలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఈ దొంగతనాలని మనం అరికట్టాలి అంటే ముందు మనం కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. పోలీసులు ఉన్నారు కదా సార్, దొంగతనం జరిగి దొంగలు పట్టుకుంటారులేండి అని కాదు, కానీ ముందు జాగ్రత్తగా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏమీ లేదు, మీరు మీ ఇంటికి తాళాలేసి ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినట్లయితే, మా పోలీస్ స్టేషన్కి ఇంటిమేస్ చేసినట్లయితే, ఇంటిమేస్ ఇచ్చినట్లయితే మీ ఇల్లు ఎక్కడుందో మేము ఐడెంటిఫై చేసి మేము ఆ వీధిలో వీటిని పెడతాం అన్నమాట. అంటే మా బీట్ కానిస్టేబుల్ ఏదో ఒక టైంలో వచ్చి ఉదయం ఒకసారి సాయంత్రం ఒక నైట్ ఒకసారి వచ్చి వెళ్తారు. మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్తారు. ఓకేనండి, అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఎక్కువ డబ్బులు కానీ నగలు కానీ ఇంట్లో ఉంచొద్దు, చక్కగా తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోండి. అవసరమైనప్పుడు వెంటనే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు మనకి. కాబట్టి లాకర్లో పెట్టుకుంటే చాలా మంచి పద్ధతి. పండగ కదా, అన్నీ తీసుకోండి, మళ్ళీ వెంటనే అయిపోగానే లాకర్లో పెట్టుకోండి. ఈ మధ్యనే కొత్త రకం దొంగతనాలు ఎలా జరుగుతున్నాయంటే స్నాచింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మెయిన్ విక్టిమ్స్ ఎవరు? లేడీస్. ఎందుకు లేడీస్ మెయిన్ విక్టిమ్స్ అవుతున్నారు? నగలేసుకుంటారు కాబట్టి. మనం నగలేసుకొని సింగిల్గా మూవ్ అవుతారు కొందరు. ఒకవేళ వీధిలో మూవ్ అయినా కూడా ఏముందిలే అని అనుకుంటారు. మీకు ఏమీ లేదు, మీరు ఈజీగా మీరు స్నాచర్స్ని పోల్చే ఒక క్యారెక్టర్ చెప్తాను. ఆ వ్యక్తి ఒక కొత్త వ్యక్తి అవుతాడు. మీ దగ్గరలో ఒక రెండు సార్లు మూడు సార్లు బైక్లో తిరుగుతాడు. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. 1 or 2 times తిరుగుతాడు. ఎందుకంటే అవకాశం కోసం ఒకసారి వెళ్ళి మీ మెడలో నగలనే లేవో చూసుకుంటాడు, ఇంకొకసారి అవకాశం కోసం మరోసారి తిరుగుతాడు, తర్వాత వచ్చి లాగేసి పోతాడు. ఎట్టి పరిస్థితిలో కూడా అపరిచిత వ్యక్తులు వచ్చి మీకు పలాన అడ్రస్ అమ్మ అనే వస్తారు దగ్గరికి వచ్చి నాకు అడ్రస్ కావాలని అడుగుతారు. ఆ బాబు అనేసరికల్లా మెడలో లాక్కొని పోతారు. ఇంకొందరు ఏం చేస్తారంటే బయటకు వచ్చి గుద్దేస్తారు, మీరు పడిపోగానే లాక్కొని పోతారు.